11 కేవి విద్యుత్ వైరు తగడంతో దగ్ధమైన గడ్డివాము. ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో జరిగింది. పెదపూడి మండలం పెద్దాడు గ్రామం ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గొల్లల మామిడాడ విద్యుత్ సబ్స్టేషన్ నుండి వస్తున్న 11 కేవీ విద్యుత్ వైరు తగడంతో సుమారు 25 ఎకరముల గడ్డివాము పూర్తిగా దగ్ధం కాబడింది. హుటాహుటిన సంబంధిత విద్యుత్ అధికారులు రావడంతో ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికైనా గొల్లల మామిడాడ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉండే కాలం చెల్లిన విద్యుత్ వైర్లను మార్చవలసినదిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్ max9news. మేము పెద్దాడ రైతులు అండి. మాకు 11 కేవీ వైరు తెగి మా గడ్డి బొమ్మ దగ్ధం అయిందండి. 10 ఎకరాలు సుమారు ఉంటుందండి. మా పశువులు మేము సురక్షితంగా ఉన్నామండి. గడ్డి బొమ్మ మాత్రం శుభ్రం దగ్ధమైంది. ఆ 11 కేవీ వైరు మార్చమని చాలా కంప్లైంట్లు ఇచ్చామండి. ఇప్పటికి అసలు ఎవరు రెస్పాన్సిబుల్ లేదండి.